We thank the Lord for these Wednesday Bible studies. Uh, before we go into the Word of God, uh, I would like to share a word which a man of God uh, wrote.

ఆయన గురించి చెప్పబడిన మాటలు కూడా యు నో ఇట్ ఇస్ సెడ్ అబౌట్ జేబి ఫిలిప్స్ జేబీ ఫిలిప్ గారి గురించి చెప్పబడిన మాటలు ఇవి దట్ జేబి ఫిలిప్స్ హాడ్ జస్ట్ ఫినిష్డ్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేటింగ్ ద న్యూ టెస్టమెంట్ ఎపిసల్స్ ఇంటూ మోడర్న్ ఇంగ్లీష్ జేబీ ఫిలిప్ గారు పత్రికలో అన్ని కూడా ఆధునిక భాషలో అనువాదం చేసినప్పుడు రాయబడింది ఎనీ ట్రాన్స్లేట్ ద న్యూ టెస్టమెంట్ నూతన నిబంధన పత్రికలు ఆయన అనువాదం చేస్తుని ముగించినప్పుడు చెప్పబడిన రాయబడిన మాటలే యు నో హి ఫినిష్డ్ ఇట్ హి జస్ట్ ఫినిష్డ్ అప్పుడు అప్పుడే ముగించడని చేసి హి కాల్డ్ ఇట్ ద లెటర్స్ టు ద యంగ్ చర్చిస్ ఆ పత్రికలు యవన సంఘాలు అని చెప్పాడు ఈ హి కాల్డ్ దీస్ ట్రాన్స్‌లేషన్స్ ద లెటర్స్ టు ద యంగ్ చర్చిస్ ఈ యొక్క అనువాదాలు పత్రికలకు రాసిన అనువాదాలు యవ కొత్తగా ఆరంభించబడిన సంఘాలు కోసమని చెప్పారు నూతన నిబంధన దాని యొక్క ఒరిజినల్ భాషలో ఉన్నది అనువాదం చేయడానికి చాలా కష్టమైంది దానికి ఒరిజినల్ భాషలో నుంచి ఈ ఆధునిక ఇంగ్లీష్ లోనికి అనువాదం చేయడానికి దానికి చాలా ఇబ్బంది అయింది Become evident to him. I would like to say that again as he struggled with the original text, original, he said certain principles became evident to him. He listed them in his translator's preface.

That would have killed anything less vital in a matter of weeks. I don't know how you're going to translate this. <laughs> uh, uh, it's one sentence. Now how to break it, I do not know. Okay, sentence. Because it is his words. It is heartening to remember that, that this

ఫైనర్స్ ఆఫ్ అ న్యూ హ్యుమానిటీ నూతన మానవత్వానికి ఆరంభికులుగా ఉన్నారు ఫౌండర్స్ ఆఫ్ ఎ న్యూ కింగ్డమ్ నూతన రాజ్యానికి పునాదులుగా ఉన్నారు

ఆ రకంగా ఆయన ముగింపు చేశాడు సో ఐ వుడ్ లైక్ టు రీడ్ దట్ అగైన్ దీస్ ఎర్లీ క్రిస్టియన్స్ వేర్ ఆన్ ఫైర్ ఈ యొక్క ఆది క్రైస్తవులు అగ్నితో ఉండి విత్ ద కన్విక్షన్ ఎలాంటి ఒప్పుకోలు దట్ దే హాడ్ బికమ్ త్రూ క్రైస్ట్ లిటరల్లీ సన్స్ ఆఫ్ గాడ్ యేసు ద్వారా నిజంగా దేవుని కుమారులుగా ఉన్నారు దే వర్ ఆఫ్ ఎ న్యూ హ్యూమానిటీ నూతన మానవత్వానికి ఆరంభికులుగా ఉన్నారు

You know, and when you think about the great price that he paid to bring us into that full salvation, you know, it's, it's something very sad to see many who have uh, settled in their lives and they're stagnant and they're neglecting. ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి సెటిల్ అయిపోవడం ఆగిపోవడం ఎదగకుండా ఉండడం చూసి చాలా దుఃఖకరంగా ఉన్నది ఉన్నది దేవుని కుమారులు అనేటువంటి ఆ స్థానానికి చేరుకోగలిగారు

correct there are no visitors in in the kingdom yes the only way to the kingdom of God is through birth and we we heard it's a very precious truth if we could hear it by the Holy Spirit in మన సొంత జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా గాని వినగలి తీ సత్యం మంచిది we need to be delivered from the visa mentalities మా వీసా మనస్తత్వం నుంచి మనం విడిదల పొందాలి and the lifestyles we have మన కొన్నటువంటి జీవనశైలి as we heard these are the days our minds our thought realm will have to be delivered from the influence of

where we live in that realm and experience the outworking of God's word there is a price for our citizenship we heard the story of the uh, early uh, 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 uh slaves they knew that in their physical life,

యేసు క్రీస్తు సమయంలో ఉన్నటువంటి బానిసలకు మరణం ఒకటే వారికి స్వతంత్రం ఇస్తారు తప్ప మరో మార్గం లేదు ఆ బానిసలు స్లేవ్ స్లేవ్ బానిసలు ఆ బానిసలకు స్వతంత్రం మరణమే ఓన్లీ ఫైన్ డెలివరెన్స్ యునో ఫ్రమ్చురల్ స్లేవరీ త్రూ డెత్

వెన్ దే గెట్ వారు ఎందుకంటే ఆ యొక్క మరణ దినం కోసం ఎదురు చూసేవారు ఎదురు చూస్తే ఇలా పాడేవారు కదా మేము పేతును కలుసుకుంటాం వ్యూహాన్ని కలుసుకుంటాం పౌల్ గారికి హలో అని చెప్తాం ఆ రోజుల్లో ఆ పాటలు పాడుకుంటూ జీవించేవారు

So we heard this very clearly, and we would like to move on further. Now, as we, I also mentioned last week, many people come to church wanting to live their own lives. Remember that the church is filled with born again believers, baptized, and even spirit filled.

ఐ ఐ హ్యావ్ టు ద విల్ విల్ ఆఫ్ ఆఫ్ జీసస్ గాడ్ నా సొంత జీవించాలంటే దేవుని యొక్క చిత్తాన్ని దాటాల్సి ఉంటుంది ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటా నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకుంటుంటాను సహాయం చేయను ఇంకా ఏమన్నా అంటే ముగింపులో From the book of Second Corinthians chapter five Corinti, and verse twenty. Chusam. Yes, let's just turn to that. -ken choddan chodendi. Yes. Now then we are ambassadors for Christ as through God, as the God did beseech you by us. We pray you in Christ's stead be reconciled to God. I'd yes. like to read also verse 18 and 19. And all things are of God, who hath reconciled us to Himself by Jesus Christ, and hath given us.

అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొను మాకు అప్పగించను అని పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉంది సో వి సీ హియర్ హియర్ దట్ ఆర్ ఇన్ దిస్ మనం ఈ లోకంలో ఉన్నాము హియర్ ఇన్ కింగ్డమ్స్ దింగ్ మనుషుల యొక్క రాజ్యాల్లో వారి యొక్క ప్రభుత్వాల కింద మనం ఉన్నాం

You know, in the Roman Empire, there were two kinds of provinces. One is called the senatorial province. One is called the senatorial provinces. And the other one is called the imperial provinces. imperial Yes

శాంతి కలిగిన ప్రజలు పీస్ఫుల్ పీపుల్ చాలా శాంతికరమైన ప్రజలు ప్రావిన్సెస్ ఆ రాజ్యాల్లో పీపుల్ వర్ పీస్ఫుల్ ప్రజలు చాలా శాంతి పడలేదు దేవర్ నాట్ ఇన్ రెబెలియన్ ఆర్ వార్ విత్ రోమ్ రోమా ప్రభుత్వం తోటి వారు తిరుగుబాటు చేసేవారు కాదు యుద్ధాలు చేసేవారు కాదు రూలింగ్ దేర్ కంట్రీస్ ఆర్ దేర్ ప్రావిన్సెస్ వారి యొక్క రాజ్యాన్ని రోమ్ వారు ప్రభుత్వ పరిపాలించేవారు పీస్ఫుల్ విత్ రోమ్ రోమ ప్రభుత్వంతో శాంతి ఉండదు రోమ ప్రభుత్వం వారితో తిరుగుబాటు చేసేవారు కాదు ప్రావిన్స్యల్ అలాంటి రాజ్యాల్ని సెనేటోరియల్ రాజ్యాలు అంటారు

ఐనో రెబల్ ది అథారిటీ అధికారులతో వారు తిరుగుబాటు చేసి వారి మీద దాడి చేసేవారు అండ్ నెసరీ ఫర్ రోమ్ రోమా ప్రభుత్వానికి చాలా అవసరం ఏంటంటే రోమన్ అంబాసిడర్ రోమా రాయబారు పంపేది టు ఇంపీరియల్ ప్రావిన్సెస్ ఈ యొక్క ఇంపీరియల్ రాజ్యాల్లో పంపించేది బ్రేక్ ఈ యొక్క తిరుగుబాటు చేసేవారు ఆ రకమైన ఏ రకమైన చట్టాలని వారు దాటకుండా

the heart of uh, of the apostle. Apostle, like a hundred million, probably material, petty, or range petted man. Saying that you are an ambassador. This world, in a way, is. ఈ యొక్క లోకము దేవునికి తిరుగుబాటు చేస్తున్నది ఈ లోకము పాపంలో ఉన్నది పాపం చేస్తున్నది రూల్ బై ద కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ చీకటి రాజ్యము చేత ఎలుబడి చేయబడుతున్నది లైక్ ది అథారిటీ ఆఫ్ దేవుని యొక్క అధికారము ఇష్టపడదు ఈ లోకము ఇన్ ఎనీ వేలింగ్ టు

మన జీవితంలో ఈ యొక్క సత్యాన్ని మనం ఎంతగా అర్థం చేసుకోవాలి క్రైస్తవులు విశ్వాసులు ఇన్ దిస్ వర్ల్ ఈ లోకంలో ఉన్న వారు యుద్ధి రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇన్ దిస్ వర్ల్డ్ ఈ లోకంలో రాయబార్లో దిస్ మీన్స్ అంత

so we see here very very clearly the mind of god yes that we are to be ambassadors with a message of peace shanti yokka sandeshamunu kaligi devuniki raaybaruluga man undale yes if the the sinners in the world lokamlo unnatuvanti

men like Daniel lived in their time he recommended daniel they realized they knew that they were living in the midst of a most

వారి కంటే మించినటువంటి గొప్ప రాజ్యానికి రాయబారలని వారు జీవించారు అటువంటి జీవితాన్ని జీవించారు కాన్షియస్ దేర్ ఆఫ్ ద కింగ్డమ్ దే టు ఎంత జాగ్రత్తగా జీవించారు చూడండి ఏ దేశానికి సంబంధించిన వారు దే వి ఆర్ నాట్ ఓ కింగ్ राजा నీకు జవాబు చెప్పాల్సిన మాకు పని లేదు

or in 24 hours we make an entrance into the kingdom for about 10 minutes or half an hour but after that we are part of this kingdom you know these mentalities must be dealt by you know the power of god and his word in our lives brothers and sisters they will wake up shatma shakti shayta iyakutu wanta allah shan veda rana manam tuligin chari

ప్రభు కోసం జీవించాలంటే కింగ్ ఆయన రాజ్యం కోసం జీవించాలంటే రిమంబర్ ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క లోకము వేరొక రాజు చేత ఎలుబడి చేయబడుతున్నది ఈ లోక అధికారి

as men and women of light దేవుడు మనల్ని లోకంలో స్త్రీ పురుషులమైనటు వెలుగు కలిగినటువంటి వారికి పెట్టాడు ఒక సందేశం కలిగి రాయబారులు ఉంటూ సో దేర్ ఇస్ నథింగ్ టు బి ఎంబారస్డ్ అబౌట్ అందుకోసం మనం దాని గురించి బాధపడాల్సిన పనిలేదు లేదు బికాజ్ గాడ్ హస్ గివెన్ us this place ఈ స్థానం ప్రభు మనకి ఇచ్చాడు గాడ్ హస్ ప్లేస్డ్ us వేర్ వి ఆర్ మనం ఎక్కడ ఉన్నప్పటికీ ప్రభు మనకి ఆ స్థానంలో So the 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 need is for that conviction as we heard right at the beginning. Yes. As the man of God said, these early Christians were on fire with a conviction. With a conviction. What they had become through Christ.

It doesn't pierce us. Yes. Oh, may God help us. we need to come under that conviction brothers and sisters mano ayeku oppukol daggara raavali pillalu as we heard this mind and this thought realm has to be thoroughly washed by the word of god devunu vakyam cheta ee manasu aalochana vidhanam buraka entha shuddhi cheyabadali kadagabadali devunu vakyam cheta when we have the conviction man the oppukolam no grahimpu we represent his kingdom it's not that somehow i live And then I will go, I will have my place in heaven. This is the mentality. Oh <laughs> and And some people think no before I die I must save some souls, otherwise I will get no king uh, నో క్రౌన్స్ ఫర్ మీ కొంతమంది అనుకుంటారు కదా చనిపోకముందు కొంతమంది రక్షించాలి లేకపోతే పరలోకంలో నా కిరీటాలు దొరకవు బహుమానాలు ఓ ఇదంతా కూడా మనుషులు చేసినటువంటి ట్రూ చైల్డ్ ఆర్ ప్రతి మీరు రాయబార్లో అయినా రక్షించబడిన ప్రతి మీరు గ్రేట్ఫుల్ దేవునికి

and you are standing, an ambassador is one who is standing in the stead of another. maroko waniki baduluga, place of another. maroko wanis tanomolo, new rai barga, nila body no, rai do this one who stands for another. rai warari anente, maroko wanis tanomolo, warari kwa pratica nila body unto so the apostle paul did not. అపోస్తలుడైన పౌలు తన్ను తాను ప్రాతినిధ్యం వహించుకోవడం లేదు yes he was standing ఆయన ఏ రకంగా నిలబడుతున్నాడు అంటే for another మరుకొనికి ప్రాతినిధ్యం వహిస్తూ నిలబడుతున్నాడు he was standing for the lord ఆయన ప్రభు కొరకు నిలబడుతున్నాడు yes

సస్టైన్ బై కింగ్డమ్ మరొక రాజ్యము ద్వారా వారు పోషించబడి ఉంటున్నారు అండ్ ప్రొటెక్టెడ్ బై ది అదర్ కింగ్డమ్ వేరొక రాజ్యం ద్వారా కూడా వారు భద్రపరచబడ్డారు అది నిజమది

And they are accountable. And how important that is brothers and sisters, even for us in our lives We execute the function of ambassadors in Christ's stead or in his place. క్రీస్తు యొక్క స్థానంలో ఆయన చెప్పిన దానిని భూమి మీదకు మనము తీసుకొచ్చి ఇస్తాము ఇది మన యొక్క బాధ్యత ఉన్నది ఒక జీవితానికి ప్రాతినిధ్యం వహిస్తాం వి రిఫ్లెక్ట్స్ ఎ మెసేజ్ అండ్ వి షేర్ అ మెసేజ్ మన సందేశాన్ని పంచుకుంటాం దేశ మన ఆయన జీవితాన్ని చూపిస్తాం సందేశాన్ని పంచుకుంటాం నౌ వెన్ వి టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హింసెల్ఫ్ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉదాహరణ తీసుకుంటే హి కేమ్ ఫ్రమ్ ద ఫాదర్ తండ్రి యొద్ద నుంచి ఆయన వచ్చి ఉన్నారు టు దిస్ ఎర్త్ భూమి మీదకి వచ్చారు ఆయన టు దిస్ ఇంపార్టెంట్ ఎంబసీ ఈ ఈ లోకంలో రాయిభారిగా ఆయన పరలోకం నుండి తండ్రి ఎదురు నుంచి రావడం జరిగింది ఆయన ఒక రాయి భారీగా వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సంపూర్ణం తన జీవితం ద్వారా ఒక సందేశాన్ని పంచాడు ఏది చేయాలా అది చేసి చూపించాడు భూమి మీద And he left this world. And now he has appointed us. As the Father has sent me, Even so I send you. Hallelujah. So we see here that we are here upon this earth in this world, in the, the kingdom that we see around, we are

You know, and these ambassadors, <laughs> they were to make known and to explain and to enforce the terms on which God is willing to reconcile people unto Himself. Yes. Yes. So we see that.

But the kingdoms of this world are not like that. The kingdom of God is not eating and drinking. Yeah. But the kingdoms of this world is nothing else but eating and drinking and

విత్ గాడ్ దేవునితో మిమ్ములను సమాధానం పర్చుకోవాలనుకుంటున్నాడని మన జీవితం ద్వారా చేసి చూపించాలి వెరీ అంబాసిడర్ ఒక హిస్ నాట్ టు నెగోషియేట్ ఎనీ న్యూ టర్మ్స్ కొత్త కొత్త పదాలు ఏమతడు వాడడు నో 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 లేదండి హి కెనాట్ బ్రింగ్ ఇన్ హిస్ ఓన్ టర్మ్స్ తన సొంత పదాలు వాడి వాడు నిపించుడు నార్ చేంజ్ దోస్ విచ్ God has proposed. ప్రభు ఏమైతే చెప్పాడో ఆ శబ్దాలని ఆ వాక్యాన్ని మార్చడు అది జ్ఞాపకం చేసుకోండి నోట్ ఫోలో దేర్ ఓన్ ప్లాన్స్ వారి సొంత ప్రణాళికను వారు కొనసాగించరు ఆర్ దేర్ ఓన్ డివైసెస్ వారి సొంత మార్గాలు వెంబడించరు దే ఆర్ టు సింప్లీ అర్జ్ ఎక్స్ప్లెయిన్ అండ్ స్టేట్ ద టర్మ్స్

ఇక్కడే అనేక మంది లోకానుసారమైన విశ్వ క్రైస్తలు అనేక మంది చాలా సార్లు మేము దేవుని రాయబారులు అని చెప్పుకుంటున్నారు కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్ అనే సంస్థలు కూడా ఉన్నాయి

ఈ చాలా విషాదకరమైంది రాయబారులు బాధ్య కలిగిన వారు లెక్క అప్పగించవలసిన వారు దే ది ఓనర్ ఆఫ్ ద కింగ్ వారు సార్వభౌమ అధికారైన ఆయన యొక్క గౌరవాన్ని కాపాడాలి ఆ సార్ అధికారి యొక్క గౌరవాన్ని కాపాడాలి జీవితం ద్వారా వారు మాట్లాడే మాటల ద్వారా వారు చేసే దాని ద్వారా ఆయనకు గౌరవం కలిగేలా చూడాలి వారు ఇన్ టు ఎవరైతే ఆయన వారిని పంపించారో ఆర్ ఆల్వేస్ టు సీక్ టు డూన్లీ హిస్ వెల్త్ ఎల్లప్పుడూ ఆయన యొక్క చిత్తమే చేయడం చూసుకోవాలి దే ఆర్ నాట్ టు ప్రమోట్ దేర్ ఓన్ వెల్ఫేర్ వారి సొంత క్షేమ కార్యక్రమాలు యోగ యోగక్షేమాలు వారు వారు అక్కడ తెలియజేయకూడదు దే ఆర్ నాట్ టు ప్రమోట్ దేర్ ఓన్ వెల్ఫేర్ వారి సొంత క్షేమాభివృద్ధి కోసం వారు చేసుకోకూడదు ఆయన యొక్క రాజ్యాన్ని నాట్ టు సీక్ ఓనర్ వారి సొంత గౌరవ అభిమానాల కోసం చూసుకోకూడదు నాట్ టు సీక్ డిగ్నిటీ ఫర్ దెమ్ సెల్ఫ్ వారి పేరు ప్రఖ్యాతులు పాడవకుండా ఉండేనట్లు చూసుకోవడం కాదు దేవుని పేరు ప్రఖ్యాతులు చూసుకోవాలి సీక్ ఎనీ పర్సనల్ గెయిన్స్ ఫర్ దెమ్ వారు తమ సొంత ప్రయోజనాల కోసం వారు ఏం చేయకూడదు దే ఆర్ టు ట్రాన్సాక్ట్ విత్ ది ఇంట్రెస్ట్

Things which are totally different from God's దేవుని చాలా భిన్నంగా విరుద్ధంగా ఉంటుంది రాజు విషయంలో ఏమీ లేదు నథింగ్ about హిస్ the king. kingdom. ఆయన రాజ్యం గురించి పట్టింపు లేదు నో kingdom లైఫ్ రాజ్యపు జీవితం గురించి పట్టింపు లేదు నో message. మెసేజ్ రాజ్యపు సందేశం లేదు

ఈ రాజుని ఏ రాజ్యాన్ని ప్రాతినిధ్యం ఏ రాజును ఏ రాజ్యాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నవా అది అన్నిటికీని గతించి పోదు వట్స్ థింగ్ ఆఫ్ ది ట్రూత్ ఈ సచిన్ గురించి మీకు ఏమనిపిస్తుంది అది మన వైపు ఇప్పుడు చూడలేదా అది మన జీవితంలో నిజమైనటువంటి వెలుగుగా వచ్చిందా అస్ ఈ మనుషులు ఒప్పింపబడ్డర్ వారు హృదయంలో ఇటువంటి మంట కలిగి ఉన్నారు అదే మనకు కొదువై ఉన్నది

that i am here with a message i am here to reflect the king and his kingdom ఆర్ అంటే నుంచి విడుదల పొంది నేను రాజుకు రాజ్యానికి రాయబారుగా ఆయన ప్రాతినిధ్యం వహించి చూపించాల్సిన బాధ్యత ఉన్నాను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని నేనని ఐ ऍम अ मैन चोजेन बाय దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తిని

సమాజాన్ని దిద్దుబాటు చేసేది కాదు మన సందేశం ఆల్దో ద సువార్త మన జీవితాలను దిద్దుబాటు చేసి సరైన వ్యక్తులుగా చేస్తుంది ఆమేన్ ఆల్ ద గొస్పల్ విల్ చేంజ్ అవర్ లైఫ్స్ సువార్త మన జీవితాలను మారుస్తుంది అవర్ మెసేజ్ ఇస్ నాట్ ఎ మెసేజ్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ ఇది లోకమును దిద్దుబాటు చేయడానికి సరిజేయడానికి కాదు మన సందేశాలు When we turn to the book of Titus chapter 2, the time is up. I'm going to close. Titus chapter 2, verse 11 For the <laughs> grace of God that bringeth salvation hath appeared unto all men, teaching us that de denying ungodliness and worldly lust. we should live soberly righteously and godly in this present world Ma, in this present world పన్నెండవ మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తం జీవించాలని పదమూడులో ఉంటుంది ఈ లోకములో స్వస్థ బుద్ధితో బతకాలని ఈ లోకములో మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ బతుకుతుండాలి

ఆయన వైపు తిరిగినప్పుడు యు విల్ బి చేంజ్డ్ న్యూ మార్పు చేయబడతావు వి స్టాండ్ ఫర్ అ కింగ్డమ్ మనం ఒక రాజ్య కోసం ఎదురు చూస్తున్నాం దట్ స్టాండ్స్ ఫర్ ఎవర్ అది ఎల్లప్పుడు నిలిచి ఉండే రాజా వాట్ ఎ ప్రివిలేజ్ వాట్ ఎ రెస్పాన్సిబిలిటీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎంత గొప్ప బాధ్యత ఎంత గొప్ప భాగ్యం యు నో సో ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఇది గొప్ప భాగ్యం ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ దట్ యు నో ఐ యామ్ నాట్ ఎన్ ఎవాంజలిస్ట్ ఐ యామ్ నాట్ కాల్డ్ టు బి ఎ పాస్టర్ ఐ యామ్ నాట్ కాల్డ్ టు మినిస్ట్రీ బట్ యు ఆర్ కాల్ టు బి ఎన్ అంబాసిడర్ నేను ఇది నేను సేవకు పిలబడలేదని పాస్ట్ గాని కాదు సువార్త గాని కాదు అంట కాదు నీవు రాయబారుగా ఉండడానికి పిలబడ్డావు యు ఆర్ అంబాసిడర్స్ యు ఆర్ అంబాసిడర్స్ నీవు రాయబారు నీవు రాయబారులవు గాడ్ హస్ నాట్ డిక్లేర్డ్ ఎ వార్ ఆన్ ద వరల్డ్ దేవుడు లోకం మీదకి యుద్ధాన్ని ప్రకటించలేదు ఎట్ ద క్రాస్ he declared పీస్ silupai ఆయన శాంతిని ప్రకటించాడు యుద్ధమును ఆయన ప్రకటిస్తాడు అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది వారి జీవితాలకు రక్షకుడైన వారిని తిరస్కరించినప్పుడు అది చాలా భయంకరంగా ఉంటది and that day of the war and judgment is soon approaching aa roju aa yuddha proju chalu thoraga vastunnadi samipisthunadi satan is seeking to tear everything apart in this world right now Satanudi di lokamulo prathi daanni kuda chinna pinnaluga at the same time when satan is tearing apart everything satanudu ee rakamga chinna pinnaga chestuna samayamlo

That the word has wrought, they lived as the sons of God, literally obeying the Father's voice. Will be motivated by the love of Christ Christiak. that is demonstrated to us through His death. యేసుక్రీస్తు తన జీవితం ద్వారా చూపించినటువంటి ఆ ప్రేమ చేత వారు ఒప్పింపబడ్డారు ప్రోత్సహించబడ్డారు దేవుని మీద దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమ చేత వారు ప్రోత్సహించబడ్డారు దైవ భక్తి కూడినటువంటి భయముతో వారు ప్రోత్సహించబడి ఉంటున్నారు

బై ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము చేత మనకు మనలో ఏర్పడినటువంటి ఆ మనస్తత్వాలు శుద్ధి చేయబడిన గాక యు నో ద నీ జర్క్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ us ఈ యొక్క నీ జర్క్ జస్ట్ ఆ కైండ్ ఆఫ్ జర్క్ దట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఏదో ఒకసారి కుదిపోచ్చి ముందుకు సాగి మళ్ళ ఆగిపోయేటువంటి జీవితాలు మనకి ఏ సహాయం చేయబడవు వి నీడ్

మనుషుడు వలన పొందినటువంటి ఆ గ్రహింపు శక్తి మన యొక్క మనసులను కళ్ళు గాడ్ ఆ దయోజన్లు చెప్పినటువంటి మాటల చేత నేను చాలా కదిలించబడి ఉంటున్నాను పాత కాలంలో జీవించినటువంటి శిష్యులు వారిలో ఉన్నటువంటి ఆ మంట వారు ఒప్పుకొలు చేసింది అందుకోసం వారు జీవితం జీవించగలిగా అది ఎంతో మనకు అవసరమైనది మన మనసుల నుంచి దేవుడు కాపాడుగాక మనల్ని మన ఆలోచన విధానాన్ని కాక ప్రార్థన చేసుకున్నాం మనం వందలు లేచి చేద్దాం Let's pray that God would, God's word will find a place within that would truly revolutionize and change our lives. May God help us. May God's word find its way into our lives, pierce us through, and bring an effect upon our lives. May God help us. I would request Jovan to come forward.